చేస్తే పొరపాటు, దాన్ని వెంటనే చేస్తే అది తప్పుకు మించిన పాపం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ పాపం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నీట్ పరీక్షలో అవకతవకలపై ఎన్టీఏ పై వచ్చిన ఆరోపణలు సద్దు మనగక ముందే నెట్ ఎగ్జామ్ లో అలాంటి ఆరోపణలు ఎదురయ్యాయి. ఇప్పుడు నీట్ లో పేపర్ లీక్ అయినదనటానికి ఆధారాలు కూడా లభించాయి. మరి తప్పులేమీ జరగలేదంటున్న ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ తమ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటాయి? గడిచిన కొన్ని రోజులుగా నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో నెట్ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనలో నీట్ యూజీ పరీక్ష గురించి ప్రస్తావిస్తూ గ్రేస్ మార్కుల అంశాన్ని పూర్తిగా పరిష్కరించామని తెలిపింది. పట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అక్రమాలపై బీహార్ పోలీసుల ఎకనమిక్ అఫెన్సెస్ యూనిట్ నుంచి సమగ్ర నివేదిక కోరామని, నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. పరీక్షల పవిత్రతను, విద్యార్థుల నమ్మకాన్ని నిలపడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, జరిగిన అవకతవకల్లో వ్యక్తులుగాని సంస్థలుగాని దోషులుగా తేల్తే వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. హమే బీహార్ సర్కార్ కీ ఓర్ సే హమ్ లోగ్ లగాతార్ సంపర్క్ మే హై ఔర్ పాట్నా సే హమారి పాస్ కుచ్ జానకారీ భీ ఆ రహీ హై. ఆజ్ భీ కుచ్ చర్చా హుయీ హై. उसकी डिटेल रिपोर्ट पटना पुलिस उस घटना की तह तक जा रही, अंत तक जा रही है. उनके पास भी कुछ जानकारी आई है, ये सब आपके सामने भी है और डिटेल रिपोर्ट जल्दी ही वो भारत सरकार को भेजेंगे. कुछ एरर स्पेसिफिक रीजन में सीमित है. मैं आपको विश्वास दिलाना चाहता हूँ, पुख्ता जानकारी आने पर दोषियों को कड़ी से कड़ी उनके ऊपर कार्रवाई की जाएगी. एनटीए हो या एनटीए में कोई भी बड़ा व्यक्ति हो, जो इसमें दोषी पाया जाएगा इसके खिलाफ सख्त कार्रवाई की जाएगी. सरकार एक हाई लेवल कमेटी गठन करने जा रही है, जो इस बार प्रकरण में एनटीए के संबंध में, मैंने पहले भी कहा है, एनटीए के संबंध में कई विषय सामने लाए हैं. एनटीए की स्ट्रक्चर, एनटीए की फंक्शनिंग, एग्जामिनेशन प्रोसेस, ट्रांसपेरेंसी और डाटा सिक्योरिटी प्रोटोकॉल को और इम्प्रूव करने के लिए उस उच्च स्तरीय कमिटी से रिकमेंडेशन अपेक्षित रहेगी. हम जीरो एरर की परीक्षा की लिए प्रतिबद्ध है. అయితే నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా వాటిపై విచారణ కొనసాగుతోంది. నీట్ అక్రమాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ పోలీసులు ఇద్దరు అభ్యర్థులతో పాటు నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక వాస్తవాలు వెల్లడయ్యాయి. పరీక్షకు ఒక రోజు ముందే తమకి ప్రశ్నాపత్రం అందిందని, ఆ తర్వాతి రోజు పరీక్షలో అవయ ప్రశ్నలు వచ్చినట్టు నలుగురు విద్యార్థులు ఒప్పుకున్నారు. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే ఏజెంట్లు తమకి నీట్ పేపర్ 30 లక్షలకు విక్రయించినట్టు ఇద్దరు నీట్ అభ్యర్థులు చెప్పారు. తాము అత్యాశకపోయి నలుగురు విద్యార్థుల్ని ఆ ఏజెంట్లకు పరిచయం చేసి వారి వద్ద నుంచి 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలిపారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ ఆరోపణల్ని గతంలో ఖండించారు. ప్రతిపక్షాలు కావాలనే బురదజల్లుతున్నాయని సమర్థించుకున్నారు. కానీ నెట్ పరీక్షను రద్దు చేయడంతో పాటు నీట్ పేపర్ లీక్పై ఆధారాలు దొరకడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పేపర్ లీక్ కుంభకోణాలకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్ర బిందువులుగా మారాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యువత భవిష్యత్తుతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటోందంటూ నిరసనలు పెరిగాయి. నరేంద్ర మోడీ పరీక్షల గురించి చాలా చర్చలు జరుపుతారని, మరి నీట్, నెట్ పరీక్షల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూజీసీ, నెట్ పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల విజయం కాగా, యువత భవితను తొంగలో తొక్కాలని చూసిన మోదీ ప్రభుత్వ అహంకారానికి ఇది పెద్ద ఓటమి అని ఖర్గే విమర్శించారు. ముందు యూజీ నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పడం, కానీ బీహార్, గుజరాత్, హర్యానాలో దీనికి సంబంధించి అరెస్టులు జరగగానే ఏదో కుంభకోణం జరిగిందనే విషయాన్ని మంత్రి అంగీకరించడంపై కూడా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్లాగే నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇందులో భాగంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షల రద్దుపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అబ్ కే బార్ పేపర్ లీక్ గవర్నమెంట్ అంటూ అఖిలేష్ యాదవ్ ఎక్స్పోస్ట్ లో ఎద్దేవా చేశారు. అయితే జాతీయ స్థాయిలో దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు ఇప్పుడు కొత్త ఏమీ కాదు. 2017లో స్థాపించబడిన ఎన్టీఏ పైన మొదట్ నుంచి ఆరోపణలు ఉన్నాయి. 2020లో జేఈఈ మెయిన్స్ లో అస్సాం స్టేట్ టాపర్ వ్యవహారం వివాదాస్పదమైంది. నీల్ నక్షత్రదాస్ అనే అభ్యర్థి పేరుతో మరొక వ్యక్తి పరీక్షలో పాల్గొనడం అప్పట్లో దుమారం రేపింది. ఈ వ్యవహారంలో అభ్యర్థి, అతని తండ్రి, ఇన్విజిలేటర్తో పాటు 7 పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం నీట్ యూజీ 2020లో మధ్యప్రదేశ్కు చెందిన విధి సూర్యవంశీ అనే అభ్యర్థికి ఎన్టీఏ 6 వచ్చినట్టు ప్రకటించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే తర్వాత జరిగిన దర్యాప్తులో ఆమెకు 590 వచ్చినట్టు తేలింది. ఇదే పరీక్షలో ఒక అభ్యర్థి ఫెయిల్ అయినట్టు ప్రకటించారు. అది కూడా దుమారం రేపింది. మరో 2 తర్వాత 2022లో జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యంపై విమర్శలొచ్చాయి. పరీక్షల సమయంలో చాలా మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. దానివల్ల ఎంతో మందికి తక్కువ మార్కులొచ్చాయి. ఆన్సర్ కీలో తప్పులు దొర్లాయి. దీంతో పరీక్ష నిర్వహణను ఎన్టీఏ పరిగణించలేదు. ఆ తర్వాత 2024 జనవరి, ఏప్రిల్, జేఈఈ మెయిన్స్లోనూ నిర్వహణ రాహిత్యం, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. ఇక ఇటీవల నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం, తాజాగా యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయడం వంటివి ఎన్టీఏ సమర్థతపై సందేహాల్ని మరింత పెంచాయి. ఎన్టీఏ ఏర్పడినప్పటి నుంచి పరీక్షల నిర్వహణపై తీవ్రమైన విమర్శల్ని మూటగట్టుకుంటోంది. అడ్మిట్ కార్డులు ఆలస్యంగా విడుదల చేయడం, పరీక్షా కేంద్రాల్లో సరిపడా సౌకర్యాలు లేకపోవడం, పేపర్ లీకేజీలు వంటి వాటితో పాటు నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఏను మూసివేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఇటీవల ఎన్నికల తర్వాత మొదటి లోక్సభ జూన్ 24 తేదీన సమావేశం కానుంది. ఈ క్రమంలో హౌస్ ఫ్లోర్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి భారీ విమర్శలు తప్పవు. నీటిపై కొనసాగుతున్న రచ్చతో పాటు యూజీసీ నెట్ రద్దు చేయడం ఈ సమావేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఎన్టీఏ వ్యవహార శైలిపైన మూడోసారి గద్దెనెక్కిన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, అన్యాయమవుతున్న విద్యార్థుల భవిష్యత్తు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. For more videos like this, subscribe BigTV channel.